దీవించినగాక. ఆమేన్. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం నుండి మనం బైబిల్ తరగతిలోకి వచ్చాము. మీరందరూ విషయం నేను చెప్పిన విషయము మీకు బాగా అర్థమవుతున్నారని అనుకున్నారండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం నున్న విషయము మీకు అందరికీ తెలుసు. విశ్వాసము ఏ విషయం మీరు నేర్చుకున్నారండి? అదే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడిన విషయం ఏంటి? విశ్వాస విషయం గురించి రాయబడి ఉందండి. దేవుని బిడ్డలందరూ విశ్వాసములో నుండి మీరు రోజు రోజు ఏం చేయాలి? అభివృద్ధి పొందాలి. విశ్వాసము చేయాలి. శిష్యులు అందరు వచ్చి దగ్గరికి వచ్చి చెప్పిన ఒక మాట ఏమండి, ఏం చెప్పారండి? మీకు అర్థమైందా? లుకసువార్త 17:5 వాక్యం ఇలాగ రాయబడింది, మన విశ్వాసములు అభివృద్ధి చెందుమని చెప్పారు. ఎవరు చెప్పారు? యేసు ప్రభు తోడుగా నడిచిన శిష్యులు యేసయ్యకి చెప్పిన మాట ఏంటండి? ఈ రాత్రి కూడా మనం కూడా అదే దేవునికి చెప్పాలి. దేవా, నా విశ్వాసం ఏం చేయాలి? అభివృద్ధి చెందాలని చెప్పాలి దేవునికి. ఎవరి పత్రిక నుండి విషయం పోయిన వారం నేర్చుకున్న విషయం ఏమంటే 18 వాక్యం మనం నేర్చుకున్నారండి. ఏమండి? ఇస్సాకు శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. అండ్ అదే నేర్చుకున్న విశ్వాస ఇస్సాకుకి దేవుని సన్నిధిలో ఏం చేశారు? ఎవరి పత్రికలు బలి అర్పించినట్టు ఆయుడు ఆది కాండ 22వ అధ్యాయములు బలి అర్పించలేదు. దానికి ఇస్సాకు బదులుగా ఎవరు అర్పించారు? పొట్టెలకి అర్పించినట్టుగా మనం చూసుకున్నానండి. ఈ రోజు మనము 19 వాక్యము నేర్చుకున్నాను. రెడీ అయిందండి. ఏప్రిల్ పత్రిక 11వ అధ్యాయము 19 వాక్యం ఈ రోజు అదే నేర్చుకున్నాం. ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించును, ఇస్సాకునైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడును? ఆ అబ్రహాము మృతులను సహితము లేకుటకు దేవుడు శక్తివంతుడని యోచించిన వాడై తనకు కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల నుండి మరలా పొందెను. 19 వాక్యం ఇంకొకసారి కూడా వినండి సరిగా. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించును, ఇస్సాకు వారైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడును? ఆ అబ్రహము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన యొక్క కుమారుణ్ణి అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందేను. అబ్రహాము విశ్వాసం మీరు అక్కడ చూడవలసినది. ఏంటండి అక్కడ రాయబడిన మాట మీరు విన్నారా? రెండోసారి రెండు సెట్టును ఆ వాక్యం చదివించడానికి అర్థమయ్యమంటే మీకు తెలుసా? విశ్వాసమును బట్టి తన కుమారుణ్ణి మరలా పొందారు. మరలా పొందేరు. దాని ముందుకు రాయబడిన ఏమంటే ఎప్పుడు ఏంటి ఆ వాగ్దానము సంతోషముతో అంగీకరించును ఇస్సాకు వలన నీ సంతానం అనబడు తర్వాత అని ఎవరితో చెప్పబడును? చెప్పబడదు. ఆ అబ్రహాము మృతులను సహితము మృతులని సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఆ వాక్యం విన్నారు ఇప్పుడు. మృతులోని నుండి లేపుటకు దేవుడు శక్తిమంతుడని అబ్రహాము నమ్మారు. ఆమేన్. అప్పుడు వరకు ఎవరు కూడా నమ్మలేదు. నా తోడుగా వస్తే మాత్రం అప్పటి వరకు ఎవరు కూడా మృతంలో నుంచి లేవలేదు. మృతంలో నుండి లేవలేని సమయములు నమ్మి నమ్మే. మీకు అర్థమైందా లేదా నాకు తెలియదు. లేకపోయిన రోజుల్లో అప్పుడు వరకు ఒక మనుషుడు చచ్చిపోయిన వాడు తిరిగి ఆ టైంలో అబ్రహాము ఏం చేశాడు? అంటే ఆయన బుద్ధి ఉన్న వారు ఏమి అడుగుతుంది? ఎవర్రే నీ అలాగే నమ్మద్దురా, ఇప్పుడు వరకు ఎవరు చనిపోయిన స్థలం నుండి తిరిగి అంటే పునరుద్ధానము ఈ ఎలాగ పునరుద్ధానం పొందమని విశ్వసించారు
అని అడుగుతాను. అబ్రహాము చెప్పారు, నేను నమ్మారు, ఇదే విశ్వాసమే. జరిగిన తర్వాత దేవుడు చేసినాడు, జరిగిన మునుపుని ఏం చేయాలి, తన కుమారునికి బలి అర్పించడానికి వెళ్తున్నారు అబ్రహాము. అర్పించినప్పుడు ఈ కుమారుడు ఏమవుతాడు, బలి అర్పించిన తర్వాత మళ్ళీ వస్తామని, మళ్ళీ పునరుద్ధానం పొందుతామని నమ్మడము. అదే విశ్వాసం. పదిహేను 22 మధ్య 5 మాకి 3 కలిసి చదవండి. అప్పుడు అబ్రహాము తన పని వారికి చెప్పిన మాట మీరు చూడండి, ఆది కాండము 22 అధ్యాయము 5 వాక్యం. తిరిగి వస్తామని చెప్తున్నాడు, ఎలా వస్తుంది మొక్కి తిరిగి వస్తామంటున్నాడు, ఎలా వస్తుంది, ఇద్దరు కలిసి వస్తారా, ఎవరికి బలి అర్పించడానికి దేవుడు చెప్పింది, ఆ మాటకి లోబడి అడుతున్నప్పుడు యాడ ఎప్పుతున్నారు అంటే మళ్ళా ఒక్కడు కాదు, ఒక్కడు కాదు, ఇద్దరితో తిరిగి వస్తామని ఆయన చెప్పారు. అదే విశ్వాసం. ఈ వాక్యం ఆక మాకి కూడా కలిసి చదువుతా మీకు అర్థమవుతుంది అన్నమాట. అంటే ఈయన ఇక్కడ ఒక మాట చెప్తాను, ఎంచబడింది. దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడే. అదే ఎంచబడింది, ఈయన అలాగంటే ఈయన భార్య అలాగా 11 వాక్యం చూడండి, భార్య చూడండి 11 వచ్చిన అదే విశ్వాసం బట్టి, విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నారు, దేవుడు ఎంచుకున్నారు. దేవునికి శోధన చెప్పండి, భార్య చెప్పుతున్నారు నమ్మదగిన దేవుడని ఎంచుకున్నాం, భర్త నమ్మ దగ్గర లేదు కాదు శక్తివంతుడని. ఈ రోజు ఎంత మందిని నమ్ముతున్నారు శక్తివంతుడని, అటువంటి విశ్వాసం కలిగి నీకు ఉండాలి. నేను కూడా చెప్పినప్పుడు నేను కూడా భయపడి చెప్తున్నాను, ఈ చెప్పిన వాడు కూడా ఎలాగ నమ్మాలి, చెప్పిన వాళ్ళు కూడా నమ్మాలి. ఇది లేకుండా నమ్మలేకుండా చెప్తే ఏంటి ప్రయోజనం ఉందా, అది పనికిరాదు. చెప్పిన మాట పనికిరా, అందుకని ఇక్కడ చెప్పిన మాట మీరు విన్నారు. దేవునికి స్తోత్రము. ఎంచుకున్నారంటే మూడు మాట ఎబ్రీ పత్రం ఉంటుంది. అదే 11 అధ్యాయం దగ్గర అండి, 11 అధ్యాయంలో ఒకే వచ్చినప్పుడు 26 వాక్యం చూడండి, 26 వాక్యం. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని. ముగ్గురు ఎంచుకున్న విషయం కొంచెం చూడండి, నాకు ఆ ఒక సబ్జెక్ట్ చాలు, ముగ్గురు విషయం సమయం చెప్పడానికి. అబ్రహాము మీరు శక్తివంతుడు, అబ్రహాము సారా అందరికి శ్రమ
ఆరోగ్యముగా ఉండదు, కష్టముగా ఉంటుంది. అందరికి శ్రమ కష్టము ఇది చెప్పరు, అది చెప్పలేరు, అనగా చెప్పలేదు. ఎవరు మోసబడిన వారు, మోసబడిన వంటి వారు చెప్పగలదు. విశ్వాసం బట్టి ఐగుప్త ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము నిలుచుకొని అల్పకాల పాప భోగము. క్రీస్తు ధనము నింద ఏంటి గొప్ప ధనమని భాగ్యమని శ్రమ ఒక ధనమని ఎలా తెలుసుకున్నారు, ఎలా గ్రహించుకున్నాం? విశ్వాసం మనకు నాకు నీకు కలిగిన శ్రమ నింద మొత్తము ధనముగా ఇంగ్లీష్ కౌంటింగ్ చెయ్యాలి. ఒక్కొక్క శ్రమ ఇది వచ్చినప్పుడు లెక్క పెట్టండి, ఇది నాకు మేలు నాకు. విశ్వాసమనున్న బిడ్డలు మాత్రమే బాకీ ఎవరు కూడా ఏం చేయలేదు. అందరు తన మీద చేయబట్టుకొని ఏం చెప్తాం, అయ్యో ఏంటి శ్రమ, క్రమేతుడు కాబట్టి ఈ సంఘం విడిచిపెట్టి వేరొక సంఘం అనే కదా. శ్రమ వచ్చినప్పుడు అందరే ఇక్కడ ఇప్పుడు కాదు, ఉదయం మీరు ఇక్కడ ఉదయం వెళ్ళడం 10 గంటల టైం బయటకు వెళ్ళి నిలబడి వచ్చే అక్కడ నుండి చూసుకుంటే మేఘం ఎక్కడ తగిలి ఉన్నది, ఆ కొండ కొంటలు తగిలి ఉన్నట్టు. ఎప్పుడెక్కడ వెళ్తే ఎక్కిపోతాను, అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నది ఇక్కడ ఉండదు. నేను చెప్పిన మాట నీకు అర్థమైతుందమ్మా, ఈ శ్రమ నీయే చేయాలి, కౌంటింగ్ ఎంచుకోవాలి. విశ్వాసం ఉన్న వాళ్ళు ఎంచుకున్నారు, చాలా ఏం చేశారు, నమ్మ దగ్గర దేవుడని శక్తివంతుడని ఎంచుకున్నా, విశ్వాసం ఉన్న చాలా ఎంచుకున్నారు, విశ్వాసం ఉన్న విశ్వాస జీవితంలో శ్రమే వచ్చినప్పుడు మీరేం చేయకూడదు, బాగకూడదు. మనిషి సహజములు అందరికి ఏమవుతుంది, శ్రమ అలా కాదు కదా, నిరాశ వస్తుంది. పెద్ద పాస్టర్ ఆయన కూడా నిరాశ చెందుతారు. మతాయి చూడండి 11వ ఉన్నా లేదా చూడండి, మతాయి చూడండి 11వ అధ్యాయం, అది తర్వాత నేను చెప్తాను, ఇప్పుడు ముందు నేను చెప్తాను. 11వ అధ్యాయం 1, 2, 3 వాక్యం త్వరగా చదవండి. వచ్చినప్పుడు అప్పుడు గొప్పగా చెప్పారు, ఆనందించుతున్నాను. ప్రియకుమారు ఇది మాట చెప్పి బయట నీ నుంచి బయటకు వచ్చినప్పుడు అంత స్పష్టంగా తేటగా చూసిన వ్యక్తి ఇప్పుడే మాట్లాడుతుంది. అంటే
జైలు పడినప్పుడు కష్టంలో పాడాడు యేసు అయ్యంట. ఈ అద్భుతం మొత్తం చెయ్యిన వాడు ఆయన, నువ్వే అంటే ఈయనకి డౌట్ వచ్చింది చెయ్యిన వాడు కాదా? అవునా కాదా? అంత కరెక్ట్ గా చెప్పని ఎవరు చెప్పరు, మనిషి మనుషుడు చెప్తాం అంటే పరలోకం నుండి తండ్రి చెప్పడం తప్ప మాత్రం కాదు. ఆ పావుల మీద ఆయన మీదకి దిగి వచ్చినది చూశారు విన్నారు అంటూ శబ్దం చూశారు ఆ మాట విన్నారు పావులు దిగినది అదన్ని చూసి విన్నది చూసిన వ్యక్తి చేరసాలను పడినప్పుడు అంటూ ఉన్నాడు. అప్పుడు నువ్వే అజిత్ గారి ముందు మునుగు ఇదిగో లోక పాపము ఎవరికి తెలియదు ముందు వచ్చినప్పుడు డైలాగ్ అదే నేను చెప్తున్నా. శ్రమ వచ్చినప్పుడు దైవజనుడు కావాలని శ్రమ కలగగానే ఇంకా చూడాలా అని అడుగుతున్నా. సంవత్సరం అంతా ఫాస్ట్ గా ప్రార్థన చేసేసారు పాస్ట్ మంచుడు గారు సోదరుడు నేను చెప్పిన మాట ఏంటంటే ఇది తర్వాత చెప్పిన విషయం ముందుకు చెప్తున్నారు అనే మాట. అంటే ఈ శ్రమ అనుభవించినది గొప్ప భాగ్యము. అదంటే లాటరీ దొరికినప్పుడు లోటరీ దొరికినప్పుడు అందరూ ఈడే భాగ్యవంతుడా ధన్యుడు కూడా అందరూ అంట భాగ్యుడు భాగ్యవంతుడు ఒకే అర్థం ఒకే అర్థం ఏంటి ధనం ఎక్కువ వచ్చినప్పుడు ఈడే భాగ్యవంతుడు మోసం ఎదురుగా మాట్లాడుతున్నారు. ఆ శ్రమ నాకు భాగ్యం అని చూసుకున్నాడు. దేవుడికి సోత్రం కలిగింది. ఈరోజు దేవుడు పెడతారా మీరు ఈ అబ్రహాము కలిగిన విశ్వాసం మీరు ఒకసారి వినాలండి. అప్పుడు వరకు పునరుద్ధానం ఎవరు పొందలే. అప్పుడు కుమారుడికి బలి అర్పించిన వారికి తీసుకొని వెళ్ళినప్పుడు నేను బలి అర్పిస్తాను కానీ బలి అర్పించిన తర్వాత తిరిగి మరలా వచ్చిన మునువే ఈడవుతుంది. ఓ జీసస్ పునరుద్ధానం పొందుతుంది. ఆనాడు ఎవడో ఎప్పుడు కూడా అలాంటి కార్యాలు వేసవి కాలంలో జరుగుతుంది. దాని ముందుకు ఒకరే మాత్రం జరిగింది ఎవరు ఒకరే ఇద్దరు చనిపోయిన 8 మంది నేర్చబడి చనిపోయిన వాడు 8 ఒకటి ఎవరంటే సారాపతిల అమ్మగారి యొక్క కొడుకు సారాపతి కుమారు ఇంకొక కుర్రుడు అబ్రహాము ముందుకు ఎప్పుడు కూడా ఎవరు కూడా పునరుద్ధానము. పౌలు గారు అదే మాట చెప్తారు మళ్ళీ ఒకసారి కూడా 19వ వాక్యం చూడండి. 19వ వాక్యం అదే ఎవ్రీ 11 ఎవడు ఆ వాగ్దానమును సంతోషంగా అంగీకరించును ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడును. ఆ అబ్రహాము మృతులలో సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై శక్తివంతుడని శక్తి కలిగిన దేవుడిని పునరుద్ధానంలో ఒకటి చచ్చిపోతే నా కుమారుడు చచ్చిపోతే తిరిగి లేపగల శక్తివంతుడు నా దేవుడు. ఆయన అంటే నేను చెప్తాను బైబిల్ ఎలాగ లేదండి నా ఊహ. ఏమంటే కుమారుడికి బలి అర్పిస్తారు బలి అర్పించినప్పుడు ఏమవుతుంది మూడు తేలిపోతుంది ఆటోమేటిక్ గా తిరిగి మరలా జన్మింపగలిగే దేవుడు నా దేవుడు అని తీసుకుంటాడు అని అబ్రహాము నాకు ఇచ్చాడు. మూడుదిని కూడా అదే విశ్వాసం అంటే విశ్వాసములు అబ్రహాము తన దేశం విడిచిపెట్టడం గొప్ప విషయం కాదు.
అది ఒక కొంతవరకు ఏంటి ఆ వాక్య దాటి చదివి చదివి రెండు మూడు చుట్టి ఆ వాక్య చదువుడు నాకూడదు సరిగ్గా కదిలిపోయి ఆనాడికి విశ్వాసం విషయం గురించి ఏమి ఆధారం లేదు లేదు చెప్పడానికి ఎవరు లేదు. అప్పుడప్పుడు దేవుడు వచ్చి దర్శించడం అప్పుడప్పుడు దేవుడు వచ్చి బైబిల్ లేదు బోధించడానికి బోధ కూడా లేదు. ఆ ప్రజాకు దర్శనం ఒకటి దేవుడు ఎప్పుడు వచ్చి ప్రత్యక్షం రావడం తప్ప వేరే ఆప్షన్ లేదు. విశ్వాసము పెంచుకోవడం వేరే ఆప్షన్ నీకన్నీ ఆప్షన్ ఉపవాస చేయొచ్చు ప్రార్థన చేయొచ్చు. మీకు విశ్వాసం లేదనే మీరు బలహీనపడిపోతే ఆ బైబిల్ చదవచ్చు టీవీ మాధ్యమం వాక్యం వినొచ్చు ఏదైనా పాత్రగారికి ఇచ్చి ఆడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి విడుదల పొందొచ్చు. అప్పుడు ఏ ఆప్షన్ మనకు అన్ని ఆప్షన్ ఉండేటప్పుడు విశ్వాసము శక్తివంతుడు కానీ నమ్మ విశ్వాసము ఏసయ్యా శక్తివంతుడు అని మనం నమ్మలేదు. మనకు అన్ని ఆప్షన్ ఉంది పిల్లలకు అందరు చదవడానికి అన్ని ఆప్షన్ ఉంది కానీ ఎంచుకోవడం లేదు. నమ్మదగిన వాడని ఎంచడం లేదు. పిల్లలకి అన్ని ఆప్షన్ ఉంది కానీ పుస్తకాలు ఉంది టీవీలు ఉండి వాళ్ళు ఉన్నాయి టీచర్లు ఉన్నారు కానీ డబ్బులు ఉన్నాయి. అప్పుడు మనకు ట్యూషన్ లేదు ట్యూషన్ లేదు అప్పుడు ఏమండి చదువు బాగుంది. ఆప్షన్ ఆప్షన్ పెరిగినప్పుడు చదువు లేదు. ఇప్పుడు ఆప్షన్ అన్ని ఉన్నది విశ్వాసం పెరగలేదు. ఏంటి అబ్రహాం విశ్వాసం ఇంకా కొంచెం నూతకి మనం వెళ్తామండి. రోమాపత్రిక లెక్కన అంటే 4వ అధ్యాయము 17 నుండి అక్కడ నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. అబ్రహాము విశ్వాసం తాను విశ్వసించిన దేవుని ఎందుక అనగా మృతులను సజీవులుగా చేయవారును చాలంటే ఉండాలంటారు. ఏంటో దేవుడు అబ్రహాం విశ్వాసం మీరు చూడండి సజీవులుగా చేయవారు రోమ 4 మృతులను సజీవులుగా చేయవారు ఏంటండి తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవారు అర్థం చెప్పండి. అదే ఆయన సృష్టి చిన్నదేవుడు ఆయన సృష్టించిన దేవుడు అని నమ్మారండి. ఏంటి సృష్టించిన దేవుడు అంటే చచ్చిపోయిన వాడికి మరలా పుట్టిన మునకున్న విశ్వాసం ఏది అబ్రహాము. అప్పుడు ఏమైనా ఇస్సాకు పుట్టలేదని ఉన్నప్పుడు ఉన్న విశ్వాసం అటువంటి విశ్వాసం ఉన్నవాడు పుట్టిన తర్వాత బలి అర్పించినప్పుడు ఉన్న విశ్వాసం చూడాలి. స్తోత్రం. దేవుడు ఎటువంటి వాడండి సృష్టించిన మృతులను సజీవులుగా చేయవాడు అని అంటారు. ఏసయ్య సజీవుడిగా చేయాలంటే అప్పుడు వరకు ఏదయ్యా ఎవరికి దేవుడు ఎవరికి సజీవుగా లేపలేదు అప్పుడు నమ్మారంటే అబ్రహాము కాలం అంటే యేసు ప్రభుల హాజర్ సమాధి దగ్గరికి వెళ్ళి ఏం చేశారు 11:25 అనుకున్నాను లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి ఏసయ్య ఏం చేశాడు లాజరు బయటికి మాట పలకనప్పుడు ఏమైంది చచ్చిన కుమారుడు ఆయన ప్రాణం ఎక్కడికి వెళ్ళిందో లాజరు అంటే పిలిపినప్పుడు ప్రాణము అంటే లాజరు అంటే ఏసై అంత గట్టిగా పిలవడానికి కారణం ఏంటంటే ఈయన చచ్చిపోయినప్పుడు శరీరం మాత్రమే ఎక్కడ ఉంది ప్రాణం ఎక్కడ ఉంది పరలోకం ఉంది. ఆ పరలోకంలో ఉన్న చోటలో ఉండి బయటికి రావడానికి ఏసయ్య పిలిచారు లాజరు బయటికి రావాలి. పిలిచినప్పుడు ఆ పిలిపికి సజీవుడిగా మారడం పెద్ద దేశం
అంటే ఇది అబ్రహాం అప్పుడు నమ్మారట. స్తోత్రం. ఈరోజు దేవుడు బిడ్డలకి నేను అడుగుతున్నారు, ఏదో నీ విషయములు కొన్ని ప్రార్థన విషయం చచ్చిపోయినట్టుగా ఉంది. ఈరోజు విశ్వాసం చెంది ఉంటే ఆ మాట నీ పలిగినప్పుడు చచ్చిన విశ్వాసం చచ్చిన ప్రార్థన విషయం ఈరోజు ఏమవుతుంది? మిమ్మల్ని ఎక్కువ మిమ్మల్ని కదలింప చేయడానికి నేను చెప్పలేదండి, ప్రార్థన ఆల్రెడీ జరిగింది అందుకే చెప్తున్నారు. అవును కదా, ఎవరికి జరిగింది? లేదు, పాత నిబంధనలే. రెండు రాజ్య పుస్తకం 4 అధ్యాయంలో సూలే గారికి కుమారుడు ఏమైంది? చనిపోయినప్పుడు కుమారుడికి ఎక్కడ పడుకోబెట్టి ఎక్కడ పడుకున్నారో ఆ మంచ మీద ఏలీసా దగ్గరికి వెళ్ళి ఏలీసా వచ్చి మళ్ళీ స్టోరీ అని చెప్పలేదు, వెళ్ళి ఆ ఇంటికి వచ్చి ఆ కుమారుడు ఉన్న లోపలికి ఏలీసా చేశాడు. ఆ చచ్చిపోయిన విషయం ఉన్న గదిలోనికి ఎవరు వెళ్ళారు? ప్రార్థన చేయన వాడు ఏలీసా కాదండి, ప్రార్థన గురుడు అక్కడక్కడ అడుగు పెట్టాడు. ఎక్కడ ఆ గదిలోని ఎక్కడ చచ్చిపోయిన విషయం ఉందో ప్రార్థన మనుషుడు ఆ ఇంటికి అడిగి పెట్టినప్పుడు చచ్చిన కుమారుడే కాదు శక్తి కానీ అదిలో ఉన్న ప్రార్థన మనిషిని అడుగు పట్టినప్పుడు చనిపోయిన కుమారుడు ఏమైంది? లేకపోతే అదే ఈ రోజు నీ ప్రార్థన జరగాలి. కొన్ని ప్రార్థన విషయం చచ్చిపోయినట్టుగా నీ ప్రార్థన మనుషుడు అయితే ఇంటికి నీ అడుగు పట్టినప్పుడు మంచం మీద పలికిన కుమారుడు శరీరములకి వేడి వచ్చి ఏం చేశారు? ఎందుకంటే తెలుసా, ఇందరికి ఆపేసారు ఆ శక్తి క్యాలేజ్ చేశారు. అడ్డుపరిచిన శక్తికి కుమారుడు ఏం చేయాలి? ప్రార్థన మనుషుడు ముట్టగా కుమారుడు ఆ శక్తికి తుమ్మారు. సంత బిడ్డల మధ్య ప్రార్థన బరుడుగా ఉంటే చనిపోయిన గదిలో కడిగి పడ్డే ఈ రోజు అద్భుతం జరగబో. చెప్పొచ్చావు కదా సృష్టించిన నీ శరీరం ఎక్కడ ఏదో పాడైపోయిందో అక్కడే సృష్టించిన ఎంటిన ఎమకలికి అర్థమేంటండి? ఎక్కడ పాడైపోయిందో అక్కడ అలాగా సృష్టించిన దేవుడు అని నమ్మడానికి నీకు దప్పుందో? ఈరోజు ఏదో విషయములు దేవుడు సృష్టింప చెయ్యబోతున్నా కుటుంబమును నీ ఇంటిలో ఈరోజు విశ్వాసం సృష్టింప చెయ్యాలి. ఆది కాలంలో ఒకటి అదే చదివినప్పుడు ఆది అందు దేవుడు భూమి ఏమైంది? నీ సూర్యంగా ఉన్న మీదకి దేవుడు ఆత్మ ఏం చేశాడు? దేవుడు పని పైన కింద కాదు. నేను చెప్పిన మొదటి అబ్రహాం ఏం చేశారండి? 17వ వాక్యం 17వ వాక్యం అబ్రహాము అబ్రహాం ఎబ్రీ పత్రిక
సారీ రామ పత్రిక 4:17 అండి. 4:17 తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగాను చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైనా అంటే అది కాబట్టి దేవుడు చెప్పాడు నీళ్లు దేవుడు ఏం చేశాడు నీళ్ళకి దేవుడు ఏం చేశాడు పేరు చేశాడు అలాగే అక్కడ చెప్పిన మాట అంటే దేవుడు ఆజ్ఞాపించాడు దేవుడు ఏం చేశాడు ఆయన ఆజ్ఞాపించే ఉన్నారు మాట దేవుడు మాట ఇచ్చాడు ఆ మాట లేదు వలన ఏమైంది సృష్టిపబడింది అంటే ఈ రోజు దేవుడికి చెప్పండి నా కోసం నీ ఏం చేయాలి సృష్టిపబడాలి నీ మాట ఇచ్చితే అక్కడ అక్కడ సట్టింపబడతా నీ మాట చెప్తే అక్కడ పని జరుగుతుంది ఆయన అడిగారు ఎప్పుడు జరిగిందంట అప్పుడు చెప్పారు ఆ టైం కరెక్ట్గా అంటే ఏసయ్య చెప్పిన టైం అదే విశ్వాసం ఆ ప్రకారం కలిగిన విశ్వాసం ఏమంటే అన్నిటికీ రెండు అబ్రహాం విశ్వసించారంటే మీరు అదే చూడండి తింటాం అబ్రహాం 18:18 4:18 నీ సంతానము ఇలాగూ ఉండుడని చెప్పిన దానిని బట్టి తన యొక్క జనములకు తండ్రి అవునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగిన అమ్మను నిరీక్షణకు ఆధారం లేని స్థలంలో ఆయన ఏంటంటే మీకు అర్థమైంది నిరీక్షణకి ఆధారం లేనప్పుడు అంటే నిరీక్షించబడ్డానికి ఆధారం కూడా లేదు ఏ ఆధారము లేదు అదేంటి ఆయన చెప్పినది అంటే అబ్రహాముకి అప్పుడు వయసు ఎంత 99 సంవత్సరాలు తన భార్యకి 89 అదే ఆధారం ఆధారం కూడా లేదు ఇది ఆశ ఉందా లేదు అంటే దేవుడు అద్భుతం చేయడానికి ఏం లేదు నిరీక్షణ ఆశ కలిగి ఉన్నా అది ఆశ లేనిప్పుడు ఆశ కలిగి ఉన్నాడు నిరీక్షణ కలిగి ఉండడం అది విశ్వాసం కలిగిన పడ ఆశ కలిగి ఉండడము ఒక విశ్వాసియే చెప్పారు బతుకుతారని ఆశ కలిగి ఉండడం నమ్మడం అదే ఆశ ఏంటి ఆశ లేని టైములు నిరీక్షణ ఆశ కలిగిందండి నిరీక్షణకి ఇంకొక పదం అంటే వేరొక పదం అంటే ఆశ ఆశ అర్థమైందా ఈ నిరీక్షణకి ఉన్న ఇంగ్లీష్ పదం ఏంటండి హోప్కి ఇంగ్లీష్ ఆశ అబ్రహాము శరీరం చూసినప్పుడు ఏం లేదు ఆశ నో ఛాన్స్ ఏ సైన్ కూడా ఆశపడడానికి లేదు అంటే ఏమంటే పిల్లలు పుట్టడానికి ఏం లేదు ఛాన్స్ లేదు ఏ ఛాన్స్ లేదు ఆశ లేదు అవకాశం లేదు అవకాశం లేదు అప్పుడు ఈ ఎప్పుడు 99 వయసులు భార్యకి 89 సంవత్సరాల విశ్వాసం చెందిన వాడు వయసుకు చూడు విశ్వాసం చెందిన బిడ్డలు వయసుకు చూడు వయసు ఇచ్చిన దేవుడికి చూస్తాను చెప్పిన అర్థమైంది విశ్వాసం కలిగి ఉన్న పిల్లలు వయసుకి చూడరు కానీ వయసుని ఇచ్చిన దేవుణ్ణి చూడడానికి రెడీగా ఉందండి ఇప్పుడు చదివిన సమయానికి చూడరు సమయము ఇచ్చిన దేవుడికి చూడరు అన్ని రుద్దు మార్చడానికి హక్కు
మార్చడానికి హక్కుగా వాడు ఎక్కడ ఉంది? సమయానికి చూసుకొని భయపడకూడదు, సమయానికి చూసి నిరాశపడకూడదు, ఆశ కలిగి ఉండండి. అబ్రహాముకి దేవుడు చెప్పింది ఆది గంట పదిగడ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆది గంట పదిగడ అధ్యాయం మొదటి వచనం. చాలా నాక దొరికింది విషయం ఎప్పుడు తొంభై తొమ్మిది దేవుడు ప్రత్యక్షమై నేనేం చెప్పుతున్నానండి, సర్వశక్తి సర్వ శక్తి కలిగిన దేవుడు అని ఎవరికి చెప్తుంది? ఎప్పుడు ఏ వయసు చెప్పింది? అరవై ఐదు వచ్చి దేవుడు ఎవరి నేను సర్వశక్తి కలిగినా ఈడికి డౌట్ వచ్చింది అనమాట. దయ్యము ఇది వయసుని చూసి ఇంకేముంటది, కొందరు వయసుని చూసిన కొందరు సమయం చూస్తుంది, కొందరు దినానికి చూసి చూస్తుంటారు, వారానికి చూసి భయపడుతున్నారు. అబ్రహాం కూడా అలాగే భయపడతామో ఏమో భయపడతాడేమో నాకు తెలీదు. అరే భయపడ దేవుడు వచ్చి ఏం చెప్తున్నారు? నేను సర్వశక్తి కలిగిన సర్వశక్తి కలిగిన దేవుడైని ఎబ్రాయ భాషలు ఎల్ సదాయి చెప్పండి. ఎల్ అంటే దేవుడు అండి, సదాయి అంటే శక్తివంతుడు. లేదండి సదాయి అంటే అది వేరొక అర్థం ఉందండి. సదాయి అంటే భ్రష్ట్ ఆడవాళ్ళు పిల్లలకి ఏం చేస్తున్నారు? పాలు పాలిచ్చే భ్రష్ట్ అంటే దేవుడు చెప్పింది రమ్ము కాదు అంటే భ్రష్ట్ అది కరెక్ట్ అర్థం అది బాగా అర్థం అవ్వాలి. అప్పుడు దేవుడు చెప్పింది నేను సర్వశక్తి గల దేవుడు. అప్పుడు దేవుడు నేనేముందండి నేను భ్రష్ట అంట, నీ నీ ఇప్పుడు నీ శరీరం చూసండి ఎలాగుంది అంటే ఒక అమ్మ పాలిచ్చి అంటే ఒక అమ్మ గోదులు కూర్చి ఏమవుతున్నారు పిల్లలు ఏమవుతున్నారు? ఒడిలో కూర్చి ఒడిలో పాలు తాగుతుంది అంటే ఏసయ్యా ఒడిలోని కూర్చి ఏసయ్య శరీరంలోనికి తగిలి కూర్చినప్పుడు ఈ ముసలుడైన వ్యక్తి శరీర లోపలికి నీకు అర్థమావలేదు ఆ చిన్న పిల్ల శరీరం ఎలాగా యవ్వనస్తుని శరీరం మార్చింది ఎలాగా ఆయన శరీరంలో ఆదుకొని ఎవరికి ఎవరికి ఆదుకోవాలి? ఏది చెట్టు నీ తగిలికొని కూర్చుకుంటే ఆ చెట్టు వాసన నీలో వస్తుంది కదా, చెట్టు ఏది చెట్టు తగిలికొని కూర్చుంటే ఆ స్మెల్ నీకు వస్తుంది అంటే ఏసైలో నీ తగిలికొని కూర్చుని కాబట్టి ఆ ఏసై ఉన్న శక్తి తొంభై తొమ్మిది వయసున్న కుర్రడు మీదకి కుర్రడుగా ముసలుడు మీదకి ఆ శక్తి దిగినప్పుడు ఆయన శరీరము యవ్వన శ్రేణాలు యవ్వన గారు పిల్లల శరీరం నా దేవుడు శక్తి కలిగి ఆశ లేని టైంలో నీ ఆశ కలిగి ఉన్నారు కదా, ఆ ఆశ లేని టైంలో దేవుడు దగ్గర వచ్చారు. నేను సర్వశక్తి కల దేవుడు అని చెప్పారు స్తోత్రం.
దేవుడు ఆ మాట అబ్రహాము అప్పుడు తన శరీరము భయమైందండి. ఈరోజు నా దేవుని బిడ్డలకి నా చెప్పిన మాట ఏంటంటే, దేవునికి స్తోత్రం. ఆశ లేని టైంలో నమ్మకం ఉన్నవాడు, నమ్మకం విశ్వాసం ఉన్నవాడు మాత్రమే పౌలు గారు ఓడలు ప్రయాణం చేసినప్పుడు 14 రోజులు ఉపవాసం ఉన్నాం. 14 రోజులు సూర్యుడికి చంద్రునికి చూడకుండా సూర్యుడు లేదు, చంద్రుడికి కనిపించలేదు. అంటే రాత్రి 10 ఒక్క నిధిగా కనిపించింది. సముద్రం గోడ ప్రయాణములు కలిగి పడుతుంది. అపోస్తల గారు 27వ అధ్యాయం విషయం నేను చెప్తున్నాను. ఆయన ఓడలు ప్రయాణం చేయడం 200 మనుషులు, 72 మనుషులు ఓడ ప్రయాణం. ఆ ఓడను పౌలు గారు తోడుగా ఉండినప్పుడు 14 దినములు ఎవరికి చూడలేదు, పగలు లేదు రాత్రి కనిపించలేదు. పగలు రాత్రి రాత్రి రీతిగా కనిపించారు. అంటే ఆ ఓడలున్నా అందరికి ఏం లేదు, ఆశ పోయింది. అందరు ఏమైంది, అందరు ఆశ పోయినప్పుడు ఒక్కడు మాత్రమే అవుతున్నారు. మనం అందరికి చేరుతాము. ఎంతమందిని ఉంటే ఓడలు 270 పోనడు, 271 అది అనుకున్నారు. ఈ సమాధి లోపలలో, సారీ, ఈ సముద్ర లోపలలో సమాధి. ఇక్కడ నుంచి తప్పిపోవడానికి ఏ మార్గం లేదని అనుకొని కూర్చున్నట్టు ఆ రాత్రి దేవుడు దేవదూతలు దిగి వచ్చి పౌరు గారికి చెప్పారు, నీ భయపడకు. ఈ ఓడలు ఉన్న వాళ్ళకి అందరికి చేతులు ఇచ్చారు. అందరికి చేరడం కాదు, అందరికీ అది ఆశ కలిగిన వాడి చేతులకే సమస్య ఉన్నవాడు గట్టిగా సోదరు. ఆశ కలిగిన దేవుడి బిడ్డల దగ్గరకే ఆశ లేని వాడికి ఆహారం ఇచ్చినప్పుడు కూడా తింటడానికి ఇష్టపడలేదు. 27వ అధ్యాయం ఆశ లేని టైం ఏమంటే ఆశ మొత్తము నిరాశ అయిపోయింది. సోదరు అంటే ఓడలున్న ముఖ్య వ్యక్తికి పౌలు గారు చెప్పినప్పుడు పౌలు గారు మాట్లాడు వినలేదు. అవును కదా, 27వ ఒకసారి చెప్తుంది ఆ విషయాలు కదా. సందర్భం బట్టి నేను అది చెప్తున్నానండి సోదరు. లేదు లేదు 27వ అంటే కాదు పాస్టర్ గారు, మీ చెప్పినది వేరే, మీ మనసులో ఏదో ఊహించుకొని చెప్తున్నారు. పన్నెండు అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికులను వాడు యజమానులను చెప్పినదే నమ్మకము. పాస్టర్ గారు చెప్పింది నమ్మకం. ఆశ కలిగిన వ్యక్తి చెప్పినప్పుడు ఆశ లేని వాడే జరుగుతుంది. ఎప్పుడు కూడా జరుగుతుంది. జోడి పాటలు ఎన్న కాయలు వేసినా కానీ నమ్మరు, కానీ నీ ఓడ పోతున్నారు. ఇప్పుడు కొన్న టైం మధ్యలో సముద్రం మధ్యలో నా ఓడ అంట, నా ఓడ అంటే నా జీవితమైన ఓడ. ఆ ఓడకి మన జీవితానికి ఏం చేయాలి, మన జీవితమైన ఓడ ఇప్పుడు పో. ఇప్పుడు వెళ్ళిన చూసుకుంటే నీ ఏం చెప్తున్నావు, అయ్యగారు ఏం చెప్పినా గానీ నాకు ఆసన అయ్యారు చెప్పిన పౌరు గారు చెప్పిన మనం అందరూ నమ్మించారు. ఏం ఆవదరా,
అని చెప్తే ఒకసారి పన్నెండో వాక్యం చూడండి, చెప్పండి. మరియు మరియు శీతాకాలం గడుపుటకు ఆ రేవు అనుకూలమైన పది నుంచి చదవండి, పది నుంచి చదవండి. అప్పుడు పౌలు అయ్యగారా, ఈ ప్రయాణం వలన సరుకులను వాడలను వాడకును మాత్రమే కాక మన ప్రాణములు కూడా ఆ నీవు బహు నష్టమును కలుగుకున్నట్లు నాకు తోచుతున్నదని చెప్పి చెప్పి వారిని హెచ్చరించను. ఆయనను ఆయనను శతాధిపతి పౌలు శతాధిపతికి పౌలు చెప్పినది చదువు పౌలు చెప్పినది నమ్మక నమ్మక నావికుడను నావికుడు వాడి యజమానుడు వాడి యజమానుడు చెప్పినదే నమ్మను. నావికుడు ఏం చేయను, నావికుడు నమ్మలేదు. ఇక్కడ నేనే నీ ఓడ ఏం చేస్తున్నాను అనిపిస్తుంటాను, నాకు తెలుసు కదా ఎలాగా వస్తున్నానని. నావికుడు తెలుసు కదా, నీ పాస్టర్ గా ఉండి నీ చెప్తా తోడుతున్నారా, నీకేంటో తెలియదంట. అనుభవించు ఇది మనకు సాధారణంగా చెప్పండి. ఐదో రెండు కేకలు వేసినాడు నేను నా జీవితము తోడు ఈ రాయిని తగిలి ఇక్కడ తగిలి అక్కడ తగిలి అప్పుడు నేను 2021 సంవత్సరం గడిచాను. 2022 సంవత్సరం వచ్చినప్పుడు ఇంకా పెద్ద తుఫాను కరోనా కూడా వస్తుంది. ఇంకా నేను ఓడ తీసుకొని ఆశ కలిగి వెళ్ళమని చెప్తే వెనక్కి తిరుగుతున్నప్పుడు పాట గారు నీ చెప్పడం తప్ప నా జీవితమైన ఓడ ఈ కాలంలో దేవుని దేవదాసును ప్రార్థించి వాక్య ప్రజలు చేసినప్పుడు విన్న వాడే చేయరు, ఎన్ని విన్నావు పాపగా చెప్పేది. ఆ వాక్యము నాకున్న వాక్యం అని ఈ వాక్యము నా కోసం పాస్టర్ గారు చెప్తున్నారని నమ్మిన వాడు మాత్రమే అద్భుతమే. ఏంటి చెప్పడానికి అంటే నా కర్మ విశ్వాసానికి ఎన్ని చెప్పడం కానీ అబ్రహాముకి దేవుడు చెప్పినప్పుడు ఏం చెప్పారు, ఆశ లేని టైంలో ఆశ కలిగి ఉన్నారు. నీకు కుమారుడు ఇస్తానని చెప్పినప్పుడు ఏమండి శరీరం చూసినప్పుడు అవకాశం లేదు. మూడు అబ్రహాముకి కలిగిన విశ్వాసం, మూడవది విషయం ఉంటుందా చెప్పినప్పుడు నీకు అర్థమవుతున్నారు స్తోత్రము. మూడవది విషయం అంటే 19 రాక చూడదాము లేదు రోమ పత్రిక అసలు ఉంటే మనం అప్పటికి తన శరీరం మృతస్థూల్యమైనట్టును చాలా గర్భమును మృతజలమైనట్టును ఆలోచించను గాని విశ్వాసము వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢుగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. ఆ వాక్యం నుంచి నాకు నీకు నేర్చుకోవడానికి ఒక విషయం ఒకసారి కూడా మరియు మరియు అతడు అతడు విశ్వాసము నందు బలహీనుడు కాక విశ్వాసం ఏమావలేదు బలహీనుడు కాదు బలహీనుడు ఆవడానికి అన్ని ఉంది గాలి బలహీనుడు ఆవడానికి నీకే చెప్తున్నారు బలహీనుడు ఆవడానికి అన్ని ఉన్నారు కానీ మీ ఏమవుతున్నారు బలవంతులు అవలేదు మాత్రం అన్నమాట బలహీనం అబ్రహాము జీవితం బలహీనం ఆవడానికి అన్ని ఉన్నా మనం అవకాశం లేకపోయినా చెప్పండి ఏంటి అబ్రహాముకు
బలహీనుడు ఆవడానికి ఉన్న విషయం అది తెలియాలి, అప్పుడే నీకు అందంటే అర్థం అవుతుంది. ఆది కాండం దగ్గరండి, 18 అధ్యాయము 11-12 వాక్యం చూడండి. ఆది కాండం 11-12 ఆది కాండం 18 నేను చెప్పిన మీరు డిస్టర్బ్ చేయదు. 18:11-12 సారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. సారాకు నిలిచిపోయాడు. శ్రీధర్మం అంటే సిగ్గుపడకూడదు, సహజంగా జరిగేది అంటే అతి అది పోయింది. మూడు నాలుగు సారా నేను బలము ఉడికిన దానినై, బలము ఉడికిపోయింది దానినై, తరువాత నాకు సుఖము కలుగున నా యజమానుడను వృద్ధుడై ఉన్నాడు కదా అని తనను నాలుగు సుఖం కలిగిందట. సుఖం కలిగిన మీకు నాకు చెప్పరాకర్లేదు. సుఖము లేదు, ఇది మీరు సిక్కు పడవలేదు. వాక్యం నేర్చుకుంటాను ఒకటి, భార్య భర్త దగ్గర ఉన్న సుఖము రెండు ఆయనకి ఏమైంది, రెండవది స్త్రీకి ఉన్న ధర్మం ఏంటంటే నెలకి నెలకున్న మనిషి సావలే. రెండు మూడు సారా ముసలుడు అయిపోయింది, అబ్రహాము నాలుగు ఐదు మనం మళ్ళీ రోమపత్రం వెళ్ళండి, 4:19 వాక్యం చూడండి. మరియు రమారమి ఎవరు శరీరం ఐదు శరీరం ఎదగొంది. తర్వాత ఆరు భర్త శరీరం చచ్చింది, భార్య అంటే గర్భ పాత్రములు పిల్లలు పుట్టడానికి ఉన్న అలాంటి సమయం సరిగా వేడుకుంటాడు. ఈ క్లాస్ ముగించినప్పుడు స్టైలే మారిపోతుంది. ఆ శరీరం ఇప్పుడు ఏమండి, శరీరం చచ్చింది. ఒక పిల్లలకి కన్నడానికి ఉన్న భారీ గర్భ పాత్రం కూడా తెలియదు. తెలుసు తర్వాత ముసలిడ అయింది, అబ్రహం తెలుసు, భార్య కూడా ముసలిడ అయిపోయింది తెలుసు, అంటే సారే విధానం నిలిచిపోయింది తెలుసు, సుఖం ఉంటుంది తెలుసు. అప్పుడు కూడా నమ్మడం చెప్పడం ఏమంట మీకు తెలుసు కదా, ఏంటంటే అండి ఏమి చెయ్యడానికి ఉన్నా శక్తి లేని వాళ్ళు చెప్పొచ్చు. అప్పుడు కూడా ఆడ బెదకుండా నీ శరీరం చచ్చిపోతే పోను, నీ మనసు చచ్చిపోతే నీ చచ్చిన నీ శరీరం చచ్చిపోతే పోను, పోతే మనసు చచ్చిపోయిందనుకో శరీరం బతుకుంది మనసు చచ్చింది. సాభం
ఆదివారం పాత గారు వచ్చి ఏం చేసినారు, ఒక వాక్యం వేసి మళ్ళీ ఒకసారి కొద్ది నీరు పోతున్నారు. క్యాటల్ ఎలకలకి ఆడిందని ఎప్పుడైనా ఒకసారి అలాగే నేను మంచి కూడా చేస్తున్నాను. ఆదివారం పాస్టర్ ఇక్కడ నుంచి కొట్టి అవతలకి సోమవారం మనసు నిన్ను ఎన్ని తట్టిన గానీ నీ మనసు సమమైంది చూసి మనసు జీవం పొందితే చాలు. సచిన్ నెలక సమస్య వచ్చినప్పుడు ఆడుతున్న మాట్లాడండి. ఈ నోటులు ఏడు వస్తున్నారని అప్పుడు చూడండి, మనసు చచ్చిందా లేదా అని వచ్చిన మాట బట్టి లోపల మనసు సచ్చిందా సమం కదా. కొందరితోంది నడవడానికి నాకు ఇష్టం లేదు, ఈడు కూడా నన్ను కూడా చంపస్తాను నా మనసు కూడా. ఎందుకు మనసు కూడా చంపుతాను నీకు అర్థం కాలేదు. ఎప్పుడు నోరు తెలిసి ఏం చెప్తారు? అదే ఏదో ఒక మాట, ఏదో మాట అవిశ్వాసం కలిగిన మాట, అవిశ్వాసం చెందిన మాట. అది అమ్మ ఇది చెయ్యాలి నీకేంటి తెలుసు, 30 సంవత్సరాలు ఈ సమాధికి నేను ముగుసుకున్నాను. మనసులో సమయం అబ్రహాము బలహీన, అబ్రహాము చూస్తుంటే శరీరం మొత్తం బలహీన, భార్యకి చూసినప్పుడు భర్తకి చూసినప్పుడు బలహీనుడు, ఇలాంటి లేదు కానీ మనసు మాత్రం విశ్వాసం చెప్పిన బిడ్డలు పక్షి రాజా వలవు, విశ్వాసం చెప్పిన వాడు బిడ్డలు మనసు బలి అర్పించారు అర్పించారు దూరం చూసారు కొండ ఎక్కడ చూసారు ఏంటి ఏది వాడు విడదీసి చెప్పండి వాక్యం విశ్వాసి జీవితం కదలిపోతాడు, విశ్వాసి ఊరట్టుగా నిలబడతాడు, విశ్వాసి మారిపోతాడు. మనసుకి జీవం వచ్చింది అవసరం. తూకి తూకి ఒక అల్లెలు చెప్పండి, ఒక అల్లెలు ఓపు పైసలు పెట్టి ఒకటి వేస్తాను మళ్ళీ నేను చెప్పలేదు. నేను వేసి తాసగారి వదిలే కాదగారి వాళ్ళని ఇది ఎలాగంటే చెప్పు అనుకో నా బిడ్డను పిన్నాడు ఆపరు ఫైర్ అండి అగ్గి మంచి వాక్యం అక్కడ అందించను అనుకో విశ్వాసులు ఆ వాక్యం నా కోసం అయ్యగారు చెప్తుందే అనుకునే విశ్వాసులు ఏమవుతున్నారు ఆ వాక్యం పట్టుకొని దేవునికి ముందుచారు. అందరు వచ్చి చెప్పుతున్నారు మాట్లాడారు అబ్రహాము వచ్చారు, అబ్రహాము బయటకు వచ్చారు. హల్లెలూయా. రెండు హల్లెలూయా చెప్తారు. తర్వాత ఏం చెప్తున్నారు? కుమారుడిని పట్టుకుని వెళ్ళిపోయారు. హల్లెలూయా. లెక్క పెడితే హల్లెలూయా ఎక్కువ ఉంటుంది వాక్యం చెప్పాలి. ఈయన అడితే అడితే నిప్పించిన కాదండి, దయ చూపించి ఎలక కాదు. ఇది మొత్తం నేనే దొర నేనే రాయగడికి తెచ్చి తీసుకుంటారు. ఇది మొత్తం ఎక్కడ ఉంది? ఎందుకు దొరకలేదు? కూర్చోండి కూర్చోండి, వెతుకుతా మాత్రం
వెతుకుతుంది మటన్ ఎక్కడ దొరుకుతుంది చిక్కడ అది వెతుకుతుంది. కానీ బైబిల్ వాక్యం గురించి రెండు గంటల మూడు గంటల కూర్చి రోజు రోజు కూర్చి నీటికి ఎక్కడ ఉంది అక్కడ దొరుకుతుంది. పొట్టలు దొరుకుతుంది వంద అసలు పొట్లం వంద పొట్లు వంద నా సంఘ బిడ్డలు చంపద్దు అని కడుపు నింపినట్టుగా అడుగు వాక్యం పంపించాలి. అన్ని బైబిల్ ఉందండి నీ బతుకు తిరిగి దొరుకుతాడు. బైబిల్ ఉందండి దేవునికి స్తోత్రం హల్లెలూయా. మాకు ఇదన్ని తెలిసినప్పుడు కూడా అబ్రహాము బలహీనుడా విశ్వాసం ఉంది. నీ విశ్వాసం ఎప్పుడు కూడా మనసుకి మాత్రం మనసు లోపలికి ఏ విషయం ఎక్కడ ఈ విశ్వాసమును మాత్రం ఎక్కించేది వేరు ఏ విషయం కూడా ఎవరు మాట కూడా నీ అని చెప్పి అటువంటి వారి దూరంగా వెళ్ళిపోతుంది. నిన్ను కూడా అర్థమైంది ఎప్పుడు అవిశ్వాసం మీద మాట్లాడతాడు ఎప్పుడు ఏదో చూడు మాట చెప్తున్నాడు ప్రారంభం చేశారు ఐదు వారాలు నీ ఇంటికి వచ్చి నేను ఏదో సోదా చెప్తున్నా అనుకో నిన్న తీసుకొని రాయడం సంఘటనట్టు చెయ్యొచ్చు. ఈ సోద చెప్పండి ఎందుకంటే వాడు ఉంటున్న బుర్ర తింటారు కొందరు నా ఫ్రెండ్ పాస్టర్ అయ్యి ఆయన కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వాడు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. గంట గంట ఒక గంట కదండి రెండు గంటల వరకు మాట్లాడుతుంది. ఈయన వాడు నేను ఏం చేశాను ఈయన మాట్లాడలేదు పడికి రాదని మాట వచ్చినప్పుడు నేను ఏం చేస్తుంది సౌండ్ రాదు వాడు నాకు అడుగుతుంది నీ వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళారా ఏది రాలేదు హోం అంటే నేను చెప్పలేదు హోం చెప్పలేదు అన్నీ చెప్పలేదు ఆ సమంత రాలేనప్పుడు ఈయనకి అర్థమైంది నేను పడికి లేదు మాట్లాడినప్పుడు పూవట్లేదు కొన్ని సమయంలో ఈయన అది చెప్తుంది నేను కంప్యూటర్ చూసుకుని నేర్చుకున్నది నేను మిత్రం చెప్తున్నా నాకు ఫ్రెస్ట్ ఫ్రెండ్ దేవుడు తప్ప వేరే ఆడికి అన్ని చెప్తున్నారండి. నా అమ్మ దగ్గరికి వెళ్ళి బట్టలు లేకుండా నిలబడడానికి నాకేంటి సిగ్గు. నా అమ్మ దగ్గరికి వెళ్ళి నేను ఫ్రీగా ఉండడానికి నాకు బట్టలు లేకుండా నిలబడడానికి నన్ను పుట్టినప్పుడు ఇది చూసిన నా తండ్రికి దగ్గరికి దిగంబరంగా నిలబడడానికి నాకు సిగ్గు. ఆయన పుట్టలేని చోట ఎవరైనా ఈ కాలం అందరూ మామూలు వేసులు వేసుకుని పోతున్నాను. ఆదాముని శరీరములు దేవుడు ముట్టలేని చోట ఎక్కడ ఏదైనా నిర్మించండి దేవుడు ముట్టలేని ఒక సరిగ్గా ఒక భాగం చెప్పండి. లేదు లేదు అరచేతులతో ఆ కాలంలో అవసరం లేదు కళ్ళు తెరుస్తే అక్కడ దేవుడు ముట్టారు శరీరములు దేవుడు ముట్టలేని ఒక భాగం ఏదైనా అయ్యో నన్ను మొత్తం తెలిసిన వాడు నువ్వు వేసుకుంటా ఇదే అని చెప్పండి ప్రార్థన. ఆ టైం వేరే ఉండకూడదు ఉండితే ఊరు మొత్తం చెప్పి తెలిసి అందుకని ఎస్ఐ ప్రార్థన చేసినప్పుడు వ్యక్తిగత ప్రార్థన ఎస్ఐ ప్రార్థన చేసినప్పుడు శిష్యులకి తీసుకొని వెళ్ళి ప్రార్థన చేయాలి. ఎందుకు లేదమ్మా అయిన ప్రార్థన దేవో ఈ గిన్నె నా చేత నుంచి అంటే ఆ విషయం బయట చెప్పాడు ఉండి ఆ
సాంసన్ గారి దేవుని ఇప్పుడు ఆయనకి బలం లేదు సాంసన్ సాంసన్ కి బలం ఉండిందా ముందుగా బలం ఉండేది అప్పుడు బలం ముందుగా మొత్తం ఉండేది ఏంటంటే ఆ బలం ఉన్నాం కాబట్టి ఆయన 12 విధములు అద్భుతం చేశారు ఇప్పుడు మొత్తం ఏమైంది ఒకటి బలం పోదు ఒకటి ఏమైంది ఇంతవరకు అందరికి శక్తి పోతారు ఆడు ఎక్కడ తెలుసా పరాయి దేవత కోవిల్లో అక్కడ ఉంటున్నాడు ఏంటండి శక్తి పోతే ఆడు రాజా అందరి మధ్య అందరి సమక్షం మీ అవుతుంది ఆట శక్తి ఉంటే అందరికి పోయింది శక్తి పోయింది శక్తి పోయి ఎక్కడంటే అన్ని కోవిల్లో స్తంభములు మధ్యలు ఎందుకంటే దేనికి బంధించారంటే ఆడడానికి అందరికి ఒప్పించడానికి ఇద్దరికి తీసుకొని వెళ్ళి ఆడు రాజా ఆడు దేశం మొత్తం ఏమవుతుంది ఏమండి మీరు ఊహించినట్టు ఆయన ఏమంటే అవుతున్నారు ఆయన చేతికి ఒక దవడ దొరికినప్పుడు ఏమైంది ఒక్క దవడలు వెయ్యి మంత్రి
దొరికిన కుర్రాడు ఇప్పుడు ఏమైంది? ఆడి రాజు ఆడు ఆడతాను ఆడితే అయిపోయి సేవలు కానీ కట్టేసి డాన్స్ ఇచ్చేస్తున్నారు. తర్వాత ఇదే మన ఎవరి పుస్తకంలో వస్తుంది స్టడీస్ వస్తుంది. నేను దేవుడికి ఏం చెప్పానంటే దేవా నన్ను ఒక్కసారి ఏం చేయాలి 16:28 ఏం చేయాలి? ప్లీజ్ రిమెంబర్ మీ లార్డ్, ప్లీజ్ రిమెంబర్ మీ, ప్లీజ్ స్ట్రెంగ్థన్ మీ జస్ట్ వన్ టైం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఒకసారి నన్ను శక్తి పరుచు. ఈయన ప్రార్థన చేశాను. సాతాను ఈయన తల మీద ఏముంది ఈయనకి జడ జడ ఏడు జడలు ఏడు జడలు నాజీ ఏంటి ఏడు జడలు ఏమి ఏం చెప్తున్నారు పాస్ గారు? మీరందరూ వ్యాఖ్యలు ఆ ఏడు జడలకి ఏం వ్యాఖ్యానం చెప్తున్నారు? ఆ ఏడు జడలు అంటే శక్తి జడలో ఉందన్నా. ఆ ఏడు జడలేంటి? కొంచెం బోధ సహవాసం అది ప్రార్థన సహవాసం అది తర్వాత అది లేకపోతే నీకేమో గుండె గుండె ఆదివారం ఆదివారం బల్లకారం తీసుకున్నప్పుడు నేను క్రమం అవలేదు అర్థం బల్ల తీసుకొచ్చినప్పుడు నేను తీసుకున్నాను అది అంటాను. సైకిల్ సైకిల్ చూపింది డాన్స్ పోయింది పోయింది ముప్పైటో తారీఖు ఇది తిన్నుతుండ దాని అర్థం ఏంటంటే నేను దేవుడితోని వస్తే నీ వస్తే నేను నీతో వస్తాను వచ్చినప్పుడు నేను నీతో కలిసి వస్తానని అర్థం. అది శిష్యులతో ఏసయ్యా తిన్నారు కదా అవునే ఆయన అర్థం అంటే అర్థం ఏముంది సహవాసం ఉందని అది తినలేక ఆయన అర్థం ఏంటండి కొన్ని కొన్ని ఈ నెలకి చివరికి బల్ల కార్యక్రమం ఉంది. ఈ నెల చివర బల్ల కార్యక్రమం ఉంది అందుకే 3 రోజులు ఉపవాసం ఉండండి చిరబాటు కలిగాడు 7 రోజులు ఉండండి. ఈ నెల చివరికి ఏముంది బల్ల ఆరాధన ఆయన అర్థం చెప్పండి అలాగే చెప్పడానికి అర్థం ఏంటి దేనికి చెప్తున్నాను వారానికి చెప్తున్నాను 3 రోజుల ముందే నువ్వు బాధ్యసింగ్ మరి ఉపవాసం ముందు చెప్పడం అవునా? అందుకని ఏ శుభ్రభు వచ్చినప్పుడు నా 10వ తారీఖు వస్తానని లేదంటే పంపిణీ కొట్టి పంపిస్తే ఇది ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇది పాడి పొందడానికి మనము యోగ్యులై ఉండి తీరాలి సిద్ధంగా ఉండాలండి అమ్మా. ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఏ ముహూర్తంలో అయినా బల కార్యక్రమం చేస్తే అది పుచ్చుకొని అలాంటి ఆత్మీక స్థితిగత ఈరోజు నేను ఈ మాట చెప్పినప్పుడు కొందరు జీవితంలో సాతాన్ని ఖాళీ చేస్తున్నారు. ఈ మాట విన్నప్పుడు ఏమవాలి అనుకున్నారు కత్తిరించేసాం కదా మరి చూస్తున్నారు కరెక్ట్
నేను ఎప్పుడు కరెక్ట్ అండి, మీరు చూడండి ఆయన తన వెంట క్లే చేశారు, ఉలచిన వెంటనే శక్తి వచ్చిందండి దేవునికి. ఈ రోజు దేవుడు వదిలేరా ఈ వాక్యం మిన్నప్పుడు ఎక్కడ కట్టి చేసిందో ఈ రోజు నీ విశ్వాసము విశ్వాసమే బాబా ఎక్కడ ఎండిపోయిందో అక్కడ ఈ రోజు చాలండి. అబ్రహాం విశ్వాసం మామూలుగా విశ్వసించమండి కదండి. నేను ఇప్పుడు కూడా ఊహించినది ఇంత ఘనమైన విశ్వాసం లోపల అందుకే అబ్రహాం మళ్ళీ ఒకసారి ఆ వాక్యం చదివితే ముగిస్తాం. తప్పుడు మనం చదివిన మొదటి వాక్యం ఎవరి పత్రిక 11వ అధ్యాయము 18 ఎవడు ఆ వాగ్దానముడు సంతోషముతో అంగీకరించును, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని అవనితో చెప్పబడును ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచినవాడై అనే ఒక కుమారుణ్ణి అర్పించి ఉపమాన రూపముగా అతనిని ముద్దులో నుండి మరలా పొందెను. మరలా ఏం చేశారు విశ్వాస దేవుడు శక్తివంతుడు అదృశ్యమైనది కనబడి అదృశ్యమైనది ఇది ఇప్పుడేమండి అదృశ్యమైన పునరుద్ధానం కనబడలేదు కనబడనది ఇది ఇప్పుడు ఎలా చూసారు ఆ కుమారుడు వెళ్ళి అర్పించినప్పుడు తిరిగి వచ్చినప్పుడు ఏమైందండి దృశ్యంగా కనబడింది ఏది దేవుడికి ఆ పునరుద్ధానం మీద అబ్రహాముకేముంది మనకు మనకు పునరుద్ధానం మీద నమ్మకం లేదు కాబట్టి మనం వెళ్ళి సమాధి చోటు సున్న కొట్టుకుంటుంది ఆ సమాధి మొత్తం నీకు క్లీన్ చేయని మళ్ళీ ఆయన అర్థం ఏంటంటే సార్ నీకు ఆ పునరుద్ధానం లేదు నీకు నమ్మకం లేదు సమాధి నమ్మకం అంటే ఆయన బాగుంటుంది కడతాడు తిరిగి లేస్తాడు మరణించినారు అని నమ్మకం లేదు ఆ పునరుద్ధాన్ని నమ్ముకున్న కూడా అక్కడ వెళ్ళి బాగా చేయాలి చేయడు ఆ నమ్మకం పునరుద్ధానం నమ్మకం ఉన్నవాడు అటువంటి కార్యక్రమాలు చేయడు సమాధి దగ్గరికి వెళ్ళి సున్నా కొట్టడము అక్కడ ఉన్నాడు అక్కడికి గడ్డి అన్ని తీసి వాళ్ళు చేసి పల్లెకి అక్కడ పెట్టడం సమాధి విశ్వాసం సమాధి లోపల ఉన్నవాడు పునరుద్ధారం పొందుందని నమ్మకం ఉన్నవాడు అక్కడే చూడండి అన్ని మళ్ళీ ఎవరైతే చచ్చిపోయినప్పుడు అక్కడ పాత పెట్టాలి కదా కొందరికి అదే పిచ్చి సమాధి పండుగ వచ్చిందని తొమ్మిది పండుగ ఆంధ్ర గారికి మొత్తం పండుగ పండండి నదిలో పండుగ పండుగ క్రైస్తవుడు క్రైస్తవుడి గురించే చెప్తున్నారు మనకేం పండుగ ఒకటో పండుగ రెండవ పండుగ మూడో పండుగ చర్చి బతిడే బాబు పుట్టిన రోజు దేవుని బిడ్డలకి నిత్యం పండుగ భాగవతం ఈ రోజునే లేదు ఆ రోజు ఈ రోజు కాదు ఏ రోజైనా పండుగ సామాన్య పుస్తకం వెతుకుతా మీకు దొరికి నేను చెప్పండి దేవుని బిడ్డలకి తెలుగు రాయడు దేవుని బిడ్డలకి నిత్యము మించంత పండుగ అండి
అందుకే నేను మాట ముగిస్తుంటే దేవుడు విడలే అబ్రహాము కలిగిన విశ్వాసం మనకు రావాలి. ఇంకా ఈ మనము అబ్రహాముకి చూడకూడదు, ఎవరికి చూడాలి? ఏసుక్రీస్తు ఎటువంటి వాళ్ళ విశ్వాసానికి కర్తయ్య అంటే నడిపించిన వాడికి వస్తాడు, నడిపించిన క్యాప్టెన్ అంటే మీకు తన మిలిటరీకి కమాండర్ అప్పుడు క్యాప్టెన్ ఉంటాను. ఆడే ముందుకు ఆడ ముందుకు నడిపే మనం అందరూ అదే విశ్వాసములకి క్యాప్టెన్ ఎవరు చూసి అతనికి చూసుకుంటే మనము చూసుకుంటే మనం ఏమవుతుంది అతను అతనికి చూసిన కూడా పని కట్టడానికి ఇష్టపడుతుంది. అక్కడే ఆ ఎప్పుడు పట్టి ఆయనకి చూసినప్పుడు మనకేం వదలేదు మనకేమ లేదండి బలహీనుడు అవదు. ఆయనకి చూసినప్పుడు ఏమవుతున్నారు పరి ఓ పరి మంచిది. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం, మోకరించండి ప్రార్థన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం.